సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల నుంచి పలు సూచనలు సలహాలు తీసుకున్నారు. ఈ నెల 13, 22 అలాగే తేదీ 14, 28 తేదీల్లో వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు మెయిన్గా అంటే లాస్ట్ 2-3 మంత్స్ రద్దీ ఉండడం వల్ల మనం ఈ ఏదైతే స్పెషల్గా వృద్ధులు దివ్యాంగుల కోసం ఎక్కువ కోటా టికెట్స్ టోకన్స్ ఇచ్చేవాళ్ళం, అవి ఆపేశాం మనం అప్పుడు మే జూన్ జూలైలో. అది ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ నెలలో 13వ తేదీ, 27వ తేదీ ఈ 2 రోజులేమో వృద్ధులు దివ్యాంగుల కోసం 4,000 టోకన్స్ కేటాయించడం, అదేవిధంగా 14వ తేదీ, 28వ తేదీ ఎంతోమంది భక్తు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి చూపడం ద్వారా ఎంట్రీ అవకాశం మళ్ళీ కల్పిస్తున్నాం. ప్రత్యేకంగా హుండీ కలెక్షను గత సంవత్సరము 102.88 కోట్లు అయితే ఈసారి 108.60 కోట్లు హుండీ ఆదాయం, అంటే 6.72 క్రోడ్స్ ఎక్కువ, అంటే ఓవరాల్ దాదాపు 6.5% అడిషనల్ హుండీ కలెక్షను ఈ నెల చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా కొన్ని ఇంపార్టెంట్ ఉత్సవాలు, ఇప్పుడు ప్రత్యేకంగా పవిత్రోత్సవాలు ఇక్కడ తిరుమలలో, అవి 11 నుంచి 13 తేదీ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం 9వ తేదీ ప్రత్యేకంగా తిరుచాందూరు అమ్మవారి టెంపుల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు మనకి సెప్టెంబర్ 30 నుంచి రాబోతున్నాయి కాబట్టి దానికి ఇప్పుడు నుంచి ఇంజనీరింగ్ పనులు ప్రారంభించుకొని, ఇప్పుడు మీరు చూస్తే 2-3 సంవత్సరాల క్రితము మీరు అందరూ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది, అంటే టైంకి ఇంజనీరింగ్ పనులు పూర్తి కావని చెప్పేసి దాని మీద ప్రతి సంవత్సరం కొంత ఇంప్రూవ్మెంట్ మీరు చూస్తున్నారు. 100% ఈసారి టైంలో ఈ ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేసి లాస్ట్ మూమెంట్లో హడావడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో పనులు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మీకు తెలుసు ఇప్పుడు సెప్టెంబర్ 30 ధ్వజారోహణం, అదేవిధంగా అక్టోబర్ 4 గరుడ వాహన సేవ, అక్టోబర్ 5 స్వర్ణరథం, అదేవిధంగా 7వ తేదీ రథోత్సవం, 8వ తేదీ చక్రస్నానం ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. అంటే గరుడ సేవ నాడు మామూలుగా మనము మాడా స్ట్రీట్స్లో అటువంటి అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం, కానీ ఈ మాడా స్ట్రీట్స్ని కవర్ చేసేటువంటి అరేంజ్మెంట్స్ చేయట్లేదు. అది మనము మామూలుగా గత సంవత్సరము వైకుంఠ ఏకాదశి అదేవిధంగా రథసప్తమికి ఇటువంటి అరేంజ్మెంట్స్ చేశాం. భక్తులు సలహాలు ఇస్తున్నారు, ఇంకా ఇప్పుడు మనము ఆలోచించుకోవాలి ఎంతవరకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది. కానీ ఏది ఏమైనా వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి ఆ ఉద్దేశంతో పనులు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం చాలామంది అంటే రోజువారీ కనీసం 1-1.5 అయిన మేల్స్ ద్వారా సలహాలు ఇస్తున్నారు, అంటే పైన పాలిథిన్ బ్యాగ్ అమ్ముకుంటున్నారు, దాని బదులు జూట్ బ్యాగ్ కానీ క్లాత్ బ్యాగ్ కానీ ఉంటే బాగుంటుంది. అంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరితో టచ్లో ఉండి మనం జూట్ బోర్డు కార్పొరేషన్ ద్వారా వాళ్ళతో మాట్లాడుకొని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద 2 రోజులు ఇక్కడ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ సేల్ చేసే ప్రయత్నం చేశాం. కౌంటర్ ఒకటి పెట్టుకొని లడ్డు కౌంటర్ దగ్గర బ్రహ్మాండంగా భక్తులందరూ కూడా ఆ బ్యాగ్స్ కొనుక్కున్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా తీసుకువచ్చారు కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకువచ్చారు, అంటే ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి ఆ రేట్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ క్వాలిటీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఆ షేప్ సైజు ఇవన్నీ బాగున్నాయా లేవా, దాని మీద వాళ్ళు ఆ సేల్ చేసుకొని కొంత ఫీడ్బ్యాక్ తిరిగి వెళ్ళారు. మళ్ళీ ఈ 15 ఆగస్ట్ తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ మళ్ళీ ఎక్కువ స్టాక్తో వచ్చేసి రెగ్యులర్ బేసిస్ మీద ఈ జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా సేల్ చేయాలి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ చేసుకుంటున్నారు. బహుశా 3rd వీక్లో మనం ఆ జూట్ బ్యాగ్ సేల్ చేసేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తాం.